ఎవ్రీవన్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనరల్గా వైజాగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఇది రేర్ కేసెస్లో అంటే పిక్నిక్స్ అలాంటి ప్లేసెస్లో మాత్రమే ఈ ప్లేస్ని విజిట్ చేస్తారనమాట. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఏ ప్లేస్ గురించి మాట్లాడుతున్నా మ్యాక్సిమం ఎవరికి ఐడియా రాకపోవచ్చు, బట్ దేర్ రామానాయుడు ఫిలిం సిటీ. సో వై హైదరాబాద్లోనే ఉందనుకుంటారు రామోజీ ఫిలిం సిటీ, కానీ మన వైజాగ్ వాళ్ళు కూడా చాలా లక్కీ అబ్బా. మనకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, మనకు కూడా కొన్ని షూటింగ్స్ అవుతూ ఉంటే మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఆ షూటింగ్ లొకేషన్స్ ఉన్నప్పుడైతే చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి ఆ షూటింగ్ లొకేషన్ ఇలా జరుగుతాయా ఆహా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకెందుకు ఇటు లోపలికి వెళ్దాం, ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఎలా ఎలా డిజైన్ చేస్తారు అవన్నీ చూద్దాం, రండి. సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట రామానాయుడు ఫిలిం సిటీలోకి. అంటే వైజాగ్ వాళ్ళు ఎంత లక్కీ అంటే నిజంగా అన్ని సెట్స్ ఇక్కడే ఉన్నాయి, అన్ని మూవీ షూటింగ్స్ ఏదో ఇక్కడ కూడా చేసి ఉంటారే, ఈ బిల్డింగ్ చూసి ఇది కూడా ఇక్కడ అయి ఉంటుందే అనే ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. సో మనం స్టార్టింగ్ పైకి రాగానే ఫస్ట్ హాస్పిటల్ ఉంది. అంటే హాస్పిటల్ జనరల్గా మనం షూట్స్ లొకేషన్స్ చూసుగానే అంటే వీళ్ళు ఎంతెంత దూరాలు ప్రయాణించేస్తారు, ఎంతెంత లాంగ్ వెళ్ళిపోతారు, అబ్బాయి షూట్స్ కోసం ఎంతో ఖర్చు పెట్టేస్తారు అనుకుంటాం, కానీ అన్ని ప్లేసెస్ అంటే ఇక్కడే పోలీస్ స్టేషన్. అండ్ ఇంకొక విషయం చూడండి, పోలీస్ స్టేషన్. సో మనమైతే ఖైదీల లోపల బంధించకూడదు, కానీ మనం వెళ్దాం లోపలికి. మనల్ని అంటే నేను కూడా ఒక ఖైదీని అని చూపిస్తాను, రండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. నిజమైన పోలీసులు ఉన్నారో లేదో ఆల్రెడీ షూట్ అయితే అవుతుంది, నిజమైన పోలీసులు ఉంటే కనుక మనల్ని పెట్టేస్తారనమాట లోపల, రండి. అంటే మీకు విషయం చెప్పాలంటే ఇంతవరకు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళదు, అంటే నేను వెళ్ళానా అని అంటారు అనుకోకండి, జనరల్గా ఎవరైనా వెళ్ళరు కదా. మనమైతే వెళ్దాం ఈరోజు పోలీస్ స్టేషన్కి. సెల్ నెంబర్ 1, సెల్ నెంబర్ 2. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను అన్నమాట. హాయ్, ఇలా ఉంటుంది అన్నమాట ఫిల్మ్ షూటింగ్స్ అని. అంటే ఇటు నుంచి చూస్తే మనకి రెండు వేరువేరు సెల్లా కనిపిస్తున్నాయి, కానీ లోపలికి వెళ్తే అంత ఒకటే లోపల. అండ్ ఇది జనరల్గా మన సీరియల్ షూటింగ్స్లో కానీ ఇక్కడ పేరెంట్స్ ఎక్కువ కూర్చుంటుంటారు, అంటే ఎఫ్ఐఆర్ కాపీ రాసే వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట పోలీస్ స్టేషన్. ఇదంతా వేరే రూము. సో మన సెట్స్ మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ జరిగే పోలీస్ స్టేషన్ సీన్స్ అన్నీ ఇలానే ఉంటాయి, మనం అపోహ పడిపోతూ ఉంటాం నిజమైన ఇది అనుకొని, అని కాదు, అన్నీ సెట్సే అన్నమాట. ఇంకా లోపల చాలా ఉన్నాయి, అవన్నీ చూపిద్దాం రండి. సో ఇది మనకి బయట బోర్డు కనిపిస్తుంది కదా, ఎఫ్ఐఆర్ కాపీస్ చేయించడం లేదా ఫొటోస్ పెట్టడం అన్నీ చేస్తారు కదా, అది ఇక్కడే అనమాట. అండ్ ఇంకొక విషయం మీకు చూపిస్తాను, సైలెంట్ అక్కడ టడాన్ రండి. సో బిల్డింగ్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, మీకు ఏదో సీరియల్ గుర్తు రావాలి, అలాగే ఏదో మూవీ కూడా గుర్తు రావాలి. మీకు ఏ మూవీ గుర్తొస్తుందో ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదంతా లొకేషన్ ఈ అంటే ఈ బిల్డింగ్ చూడగానే చాలా లగ్జీరియస్ బిల్డింగ్, నిజంగానే ఇంతెంత ఖర్చు పెట్టేస్తారబ్బా, ఇంతెంత చేస్తారబ్బా అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదండి, ఇదంతా సెట్. ఆల్రెడీ ఇక్కడ చూసుకొచ్చి క్యారవెన్ కూడా ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఒక షూటింగ్ అయితే నడుస్తుందన్నమాట. రండి, మనకి చాలా అంటే పల్లెటూరులోని సీన్స్ అవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, పల్లెటూరు వాతావరణం ఇల్లులు అవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, వాటి కోసం వాళ్ళు ఏమి పల్లెటూరు వెళ్ళిపోరు అన్నమాట. సో ఇగోండి ఈ టైప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయన్నమాట. మనకి ఎలా అయితే పెంకుటిల్లు పల్లెటూరులో ఉంటాయో అలానే ఇక్కడ కూడా మనకి షూటింగ్స్లో కూడా ఉంటాయి, చూద్దురండి. సో చూసుకోవచ్చు ఫ్రమ్ స్టార్టింగ్ హియర్, ఇది మనకి జనరల్గా మన అమ్మమ్మ ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది రండి. కమాన్, సేమ్. అండ్ ఫొటోస్ కూడా చూడండి, ఫొటోస్ కూడా చూడండి, అంటే అప్పటి ఫొటోస్ టైప్లో అన్నమాట. అంటే ఏ షూటింగ్ తగినట్టు ఆ ఫొటోస్ పెడుతూ ఉంటారు కదా, సో అవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉంటూనే ఉంటాయి. ఈ సినిమా ఇది చూస్తుంటే మీకు ఏదో సెట్ గుర్తొస్తుంది కంట, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సూట్లాగే కనిపిస్తుంది కదా,
ఎస్ యు ఆర్ రైట్. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. అదే మూవీ అనమాట సెట్, ఇదంతానా. సో వెనక బ్యాక్గ్రౌండ్ అంతా అదంతా మార్ఫింగ్ చేసి, లేదంటే చూడండి మన హీరోయిన్ నడుస్తుంటుంది కదా, సో అక్కడి నుంచే మొత్తం ఇదంతా సెట్టే. మ్యాక్సిమం ఆ హీరోయిన్ అంతా కూడా ఈ హాల్లోనే మెయింటైన్ చేస్తుంది. అంటే ఇదంతా ఒకటే రూమ్ కాబట్టి ఇందులోనే ఉంటుంది అనమాట హీరోయిన్ మొత్తం, వేరే దీంట్లో ఉండదు కాబట్టి. సో సెట్ అంతా ఇక్కడే పెట్టారనమాట. అండ్ మిగిలిన మూవీ అంతా ఎక్కడ పెట్టారు అంటే అక్కడ ఒక చెరువు ఉంది, అక్కడ కూడా లొకేషన్ స్టార్ట్ చేశారు, అది కూడా చూపిస్తారండి. సో ఇంకా కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను పదండి. బాగుంది కదా, ఇలాగా చాలా సీరియల్స్ లొకేషన్స్లు ఇవే జరుగుతుంటాయి అన్నమాట. అండ్ వెనక సైడ్ చూసుకోండి, అంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అంటే భరతనాట్యం సీన్స్ కావచ్చు, కూచిపూడి సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటి ముందు పెడతారు అనే అవి ఉంటాయి కదా, కొన్ని సీన్స్లో మనం చూసుకోవచ్చు. సో అది అలా అన్నమాట. సో ఇక్కడ ఒక 4 చైర్స్ అలా వేసేసి అదొక సీన్ కింద క్రియేట్ చేసేస్తారనమాట. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఇంత కష్టపడిపోతారు సినిమాలు తీయడానికి, నిజంగానే కష్టపడతారు. కానీ మనం అనుకున్నంత బయట వాళ్ళ బయట ప్రపంచానికి ఇంకా కష్టం అనిపిస్తుంది. కానీ సో ఒకే స్పాట్ దగ్గర ఇవన్నీ లొకేషన్స్ ఉండడం వల్ల కొంతలో కొంత కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి అంటే, అంటే అటు నుంచి వస్తే అదొక సెట్, ఇటు నుంచి వస్తే ఇలా ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక ఎంట్రీ లాగా ఇచ్చారు కదా, ఇటువైపు నుంచి ఒక ఎంట్రీ టైప్. మీకు ఇందాక ఒక ఫ్రంట్ నుంచి ఒక బిల్డింగ్ చూపించాను కదా, దాని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇందాక ముందు నుంచి చూస్తే బృందావనం అనుకున్నారు కదా, సో బ్యాక్ సైడ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్కి వెళ్దాం, ఎలా ఉన్నా చూద్దాం. సో రామానాయుడు ఫిలిం సిటీ కంప్లీటెడ్ 50 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రొడక్షన్స్ అనమాట, సురేష్ ప్రొడక్షన్స్. సో రామానాయుడు గారు ఎంత మంచి వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో అందరికీ తెలుసు. ఇంత మంచి స్టూడియోస్ కట్టి అండ్ చాలా మంచి మంచి మూవీస్ తీసి మంచి పేరుని సంపాదించుకున్నారు. సో ఆయన ప్రొడక్షన్స్లో వర్క్ చేయాలన్నా కూడా చాలామంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో చూసుకోవచ్చు మొత్తం కూడా ఇంత స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ మొత్తానికి ఒక సినిమా దీనికోసం ఇచ్చారు అంటే అతను ఎంత గొప్ప వ్యక్తి మన అందరికీ ఆలోచించుకోవచ్చు. సో ఆయన ఫొటోస్ ఒక్కటి కూడా లేదు, కానీ ఇది ఒక్కటే ఉందన్నమాట, కంప్లీటెడ్ 50 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా రికార్డ్ అని చెప్పేసి. సో ఆయనకి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్న సినీ ఇండస్ట్రీ అంత మంచిది. సో లోపలికి అయితే వెళ్దాం, ఇంకా సెట్స్ ఉన్నాయి, వాటి చూద్దాం రండి. మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, దాన్ని ఎవరైనా గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మాత్రం నేను చెప్పాక కాదనమాట, ముందే చూపిస్తాను. ఈ లొకేషన్ గెస్ట్ చేయండి, మీరు గెస్ట్ చేస్తే మాత్రం మీరు సూపర్ అబ్బా. సో చూడండి, దీన్ని అయితే మ్యాక్సిమం ఎవరు గుర్తుపట్టలేరనే అనుకుంటున్నాను. అండ్ మ్యాక్సిమం ఇంత పెద్ద హాల్ ఉంటే రీసౌండ్ రావడం పక్క, కానీ ఇక్కడ రీసౌండ్ కూడా రావట్లేదు. అంటే ఎంత నీట్గా, అంటే ఎంత దీనిగా సౌండ్ ప్రూఫ్తో క్రియేట్ చేశారో చూసారా. ఇది ఏదో కాదండి, మన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ డీ షెట్స్ జరుగుతుంటాయి కదా, అది ఇదే అనమాట. ఎప్పుడైతే మన రామోజీ ఫిలిం సిటీ హాల్ అనేది ఫిల్ అయిపోతుందో ఇక్కడికి తీసుకొస్తారనమాట. సో ఒకసారి వస్తే 4 వీక్స్, అంటే 4 వీక్స్ సంబంధించిన షెడ్యూల్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు మన యాంకర్స్ కానీ ప్రొడక్షన్స్ కానీ ఎవరైనా సరే. సో అదంతా ఇక్కడే జరుగుద్ది అనమాట. ఎవరైనా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఒక దగ్గర స్టాగ్నెంట్గా ఉండిపోతారేమో అని చెప్పేసి, అది జరగదు. వన్స్ ఎప్పుడైతే వాళ్ళకి చాలా కాల్ షీట్స్ కానీ షీట్స్, అంటే ఎక్కువ షోర్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో అక్కడ ఎప్పుడైతే ఫ్లోర్ ఫినిష్ అయిపోద్దో కంప్లీట్ అయిపోద్దో ఇక్కడికి వచ్చి కంప్లీట్ చేసుకుని వెళ్తారనమాట. గెస్ట్ చేయలేదు కదా, నేను కూడా గెస్ట్ చేయలేదు ఫస్ట్లో, నేను చాలా ఆశ్చర్యపడిపోయానమాట. చూసుకోవచ్చు పైన అంతా కూడా రిఫ్లెక్షన్ లైట్స్ కావచ్చు, మొత్తం ఇదంతా ఎప్పుడైతే షూట్ పెడదాం అనుకుంటున్నారో ఫస్ట్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసే వెళ్తారనమాట. అంటే సెంట్రల్ ఏసీ కావచ్చు, రిఫ్లెక్షన్ లైట్స్ కావచ్చు, మొత్తం సెట్స్తో కలిపి మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. మీరు అక్కడ క్యామ్లో నుంచి, అంటే అక్కడ నుంచి చూస్తే మీకు ఏదో అలా అనిపించవచ్చు, కానీ ఇక్కడ నుంచి చూస్తే నిజంగా వా, ప్రొడక్షన్ వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. ఇంత వర్క్ని ఫుల్ఫిల్ కంప్లీట్ చేసి వెళ్ళాలంటే హ్యాట్స్ ఆఫ్. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇదంతా సౌండ్ అస్సలు రాదు. ఎంత మనం అరిచి గీ పెట్టుకున్నా సరే అస్సలు సౌండ్ రాదు. ఇదంతా కూడా ఈ షీట్ మహిమ అన్నమాట. మీకు ఈ షీట్ చూపిస్తాను రండి. సో ఈ క్లాత్, ఈ క్లాత్ వల్లే మనం ఎంత సౌండ్ చేసినా ఎంతలా చేసినా కూడా ఒక్క చిన్న సౌండ్ కూడా రాదు, రీసౌండ్ కూడా రాదు. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, మనకి చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ ఏరియాలోనే మనకి సుమా గారు కానీ ఇంకా చాలామంది యాంకర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అక్కడే స్టేజ్ వేసి, సో ఇక్కడంతా ఆల్మోస్ట్ 500 మెంబర్స్ కూడా సిట్టింగ్ సరిపోయేంత ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఎంతలాగా, జనరల్గా యాంకర్స్ ఏంటి కొంచెం చెప్తారు, చాలా చేస్తూ ఉంటారు కదా. సో ఆ సౌండ్ అనేది బయటికి వెళ్ళకుండా, బయట వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా మొత్తం కూడా ఈ క్లాత్ మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ జబర్దస్త్ కానీ డీ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ అక్కడ ఫ్లోర్ ఫిల్ అయిపోతే ఇక్కడికి వచ్చి కంప్లీట్ చేస్తారనమాట. సో మన వైజాగ్ కొడుకో లక్కీ అండి, సెట్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్దాం రండి. అండ్ హియర్
ఇది డైనింగ్ ఏరియా అన్నమాట, ప్రొడక్షన్ వాళ్ళ డైనింగ్ ఏరియా. సో ఎవరైతే షూట్స్ అవుతూ ఉంటాయి కదా, సో ఇదంతా మొత్తం డైనింగ్ ఏరియా, ఫుడ్ తీసుకోవడానికి కానీ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఎంత వ్యూ ప్లెజెంట్గా ఉందో, మొత్తం ఎంత ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మొత్తం ఇక్కడ కూర్చొని తినే వెళ్ళేవారనమాట. ఇక్కడ అక్కడ సెట్స్ అవుతుంటే ఇక్కడ కూర్చొని తినే వెళ్ళేవారనమాట. సో చూడొచ్చు ఎంత ప్లెజెంట్గా ఉందో మొత్తం వ్యూ చూడండి కదా. నిజంగా మన వైజాగ్ వాళ్ళు కూడా చాలా లక్కీ చూడడానికి ఇవన్నీ. సో చూసారు కదా వ్యూస్, ఇది డైనింగ్ హాల్ అనమాట, ప్రొడక్షన్ వాళ్ళది డైనింగ్ హాల్ ఇదే. సో అది సెట్స్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి చూపిస్తాను రండి. ఈ స్ట్రీట్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది, నార్మల్ స్ట్రీట్సే కదా అని ఇందులో ఏముందని అంటారా? కాదండి, జనరల్గా మన మూవీస్లోని చేజింగ్ సీన్స్ కానీ, మొత్తం హీరో హీరోయిన్ వెనక్ కానీ, హీరో హీరో వెనక్ కానీ, నెక్స్ట్ చాలా సీన్స్ చేజింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి కదా, అది ఇక్కడే షూట్ అవుతాయి అన్నమాట. బట్ మనకి వేరే మూవీస్లోకి వచ్చేసరికి మాత్రం గ్రాఫిక్స్ వల్ల కావచ్చు, ఎక్స్ట్రా వర్క్ వల్ల కావచ్చు, అవన్నీ కూడా హైవే లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా జరిగేది మాత్రం ఇక్కడే. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇంకా చూపిస్తాను రండి. సో మీకు ఆల్రెడీ చేజింగ్ సీన్స్, సెట్స్, నెక్స్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూపించాను కదా. అండ్ మీకు ఒక స్పెషల్ గుడి చూపించాలన్నమాట, ఇదే మన సెట్స్లో యూస్ చేసే టెంపుల్స్ అనమాట. సీరియల్స్లో కానీ నెక్స్ట్ మూవీస్లో కానీ యూస్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్స్, ఇవే అనమాట. లోపల ఉన్న విగ్రహాలు తీసేసి వాళ్ళు రిక్వైర్ ఉన్న విగ్రహాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ చెప్పాల్సిన విషయం, మనకి న్యూస్లో కానీ నెక్స్ట్ వేరే సో అండ్ సో మీడియాలో కానీ మనకి ఏం చూపిస్తారు, ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ మూవీ రిలీజ్ పూజలు జరిగాయి అంటూ ఉంటారు కదా, అది ఎక్కడో కాదు ఇక్కడే. మనకి చూపించిన గుడులు కూడా ఇక్కడే అనమాట. సో ఇక్కడే మనకి క్లాపింగ్ కొట్టేసి గుడి పూజ, మూవీ పూజ స్టార్ట్ చేస్తారనమాట. అర్థమైందా? సో లోపల బయట ఉన్న వాళ్ళు మనం ఏదో అనేసుకుంటాం కానీ, సో అన్నీ ఇక్కడిక్కడే జరుగుతూ ఉంటాయి. సో వ్యూస్, అక్కడ టెంపుల్ అయితే చూసేసాం కదా, అలా స్ట్రైట్గా వచ్చి మనం టర్న్ తీసుకోగానే సో ఇక్కడ మనం ఒక వ్యూ అయితే కనిపిస్తుంది, అసెంబ్లీ టైప్లో. అంటే మన మూవీస్లో చూపిస్తున్న అసెంబ్లీస్ ఉన్నాయి కదా, కొన్ని కొన్ని మూవీస్లో అసెంబ్లీస్ చూపిస్తూ ఉంటారు, సో ఆ ప్లేస్ ఇదే అనమాట. అండ్ మన సురేష్ గారి ప్రొడక్షన్స్లో జరిగిన కొన్ని మూవీస్ ఉన్నాయి, సో అక్కడ ఇవన్నీ ప్లేస్ చేశారనమాట. ఏ మూవీస్ ఉన్నాయి ఇవన్నీ చూపించారు ఇక్కడ, తులసి, ప్రేమించుకుందాం రా, గణేష్, కలుసుకుందాం రా, ఇవన్నీ కూడా సురేష్ గారి ప్రొడక్షన్స్లోని ఈ మూవీస్ అన్నీ జరిగాయి. చూద్దాం రండి ఆల్ పోస్టర్స్ అన్నీ. ఇదంతా కూడా సురేష్ గారి ప్రొడక్షన్స్లో జరిగిన మూవీస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే మీకు వేరేది అంటే చాలా విజువల్స్ మీకు గుర్తొస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. చూడండి ఇవి చూస్తే కూడా మీకు చాలా స్ట్రైక్ అవుతూ ఉంటాయి, ఇవేంటి ఇవేంటి అని అనుకుంటూ ఉంటారు కదా, కానీ వీటి గురించి నేను తర్వాత చెప్తాను. బట్ ఈ ప్రొడక్షన్స్లో జరిగిన మూవీస్ అయితే ఇవన్నమాట. అండ్ కొన్ని మూవీస్లో దీన్ని అసెంబ్లీ కింద కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో అటువైపు వెళ్దాం రండి. ఈ సెట్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది, మీ ఫాదర్స్ని అడగండి. ఈ సెట్ చూడగానే మీకు బాగా గుర్తొచ్చేది, డాడీ నీ పీకే గుర్తొస్తుంది ఈ సెట్ చూడగానే అంటే ధర్మచక్రవర్తి మూవీ అయితే గుర్తొస్తుంది అని ఖచ్చితంగా అంటారనమాట. మా ఫాదర్కి అయితే ఫీల్ గుడ్ మూవీ అనమాట. సో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ చూడగానే అంటే ఇది ఈ సీన్ ఇలా చూడగానే మనకి వెంకటేష్ గారు స్ట్రైక్ అవ్వడం పక్క. సో లోపలికి అయితే వెళ్దాం, ఇంకా ఈ మూవీస్ గురించి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో మీకు ఇందాక ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాను, మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది చూడగానే మీకు ఒక స్ట్రైక్ అవుతుంది, మీరు ఎవరు గెస్ట్ చేయలేరు అని చెప్పాను కదా, నేనైతే విషయం చెప్తాను రండి. దేర్ ఇట్ ఈస్ మ్యూజియం ఆఫ్ సినిమా, రామానాయుడు స్టూడియోస్ ఆఫ్ విశాఖపట్నం. మీకు మ్యూజియం అనగానే ఏం గుర్తొస్తుంది, జనరల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ పెడుతూ ఉంటారు, లేదంటే ఇంకోటి పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రామానాయుడు గారు ఫస్ట్ సినిమా ఏదైతే సినిమా కెమెరాతో తీశారో అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు డిఫరెంట్ కెమెరాస్ యూస్ చేశారు, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, అవి చూద్దాం రండి. అండ్ ఎవరైతే విజిటర్స్ ఉంటారో అవన్నీ చూడడానికి ఇది కోర్ట్ సీన్ అనమాట, లోపల అయితే మాత్రం ఇదంతా కోర్ట్ సీన్. సో పైన కూడా మనకు లైట్స్ ఉన్నాయి, ఎప్పుడైతే సెట్ జరుగుతుందో అవన్నీ లైట్స్ ఆన్ చేసి మనకి షూటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. వన్స్ ఎప్పుడైతే అది క్లోజ్ అవుతుందో మనకి ఇది మ్యూజియం. సో ఓన్లీ ఫర్ హిట్ టీవీ మ్యూజియం చూపిద్దాను రండి. వావ్. సో ఫస్ట్ ప్లీజ్ డూ నాట్ టచ్, సో కెమెరాస్ ఇవ్వండి. సో అక్కడ చూస్తే మనకు రామానాయుడు గారు ఉన్నారు, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన కెమెరా ఫస్ట్ నుంచి ఆయన చనిపోయేంతవరకు ఏవేవైతే కెమెరాస్ యూస్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద విజువల్స్ ఆఫ్ హిట్ టీవీ దేర్.
జనరల్గా నాకు కెమెరాస్ గురించి అంత ఎక్కువగా తెలీదు, కానీ అప్పట్లో ఇలాంటి కెమెరాస్ కూడా యూస్ చేశారా, అప్పటి రోజుల్లో కూడా ఇంత హైటెక్ కెమెరాస్ యూస్ చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ప్రతిదీ కూడా ఇక్కడ మనం చూసుకుంటే సెట్ బాక్సెస్ కావచ్చు, సో మైక్స్ కానీ, ఇది మనం మహానటి మూవీలో చూడొచ్చు, అంటే రీల్ అంటే టేప్ రికార్డ్ టైప్లో ఉంటుంది కదా, సో అవి అన్నమాట మనం టచ్ చేయకూడదు, అందుకే అలా ఉంచాను హియర్. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి హైటెక్ లైఫ్ వచ్చేసి మనకి కెమెరాస్ చిన్న చిన్న కూడా వచ్చేస్తున్నాయి, కానీ అప్పటి కాలంలో చూసారా ఇవన్నీ కూడా కెమెరామ్యాన్స్ భుజాన్ని వేసుకొని అంతంత మంచి మంచి సినిమాలు తీసేవారు అనమాట. అంటే కష్టఫలి అంటారు కదా, సో నిజంగానే ఇంత కష్టపడ్డారు కాబట్టి మూవీస్ అని అంత హిట్ అయ్యాయన్నమాట. ఇంకా మంచి కెమెరాస్ ఉన్నారండి. సో ఇవన్నీ కూడా లైట్స్ అన్నమాట. సో కింద రాశారు చూడండి, ఇవన్నీ కూడా లైట్స్ ఫర్ షూటింగ్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆయన ఏ మూవీతో స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈ లైట్స్ అనేవి యూజ్ చేశారనమాట. చూసారా ఇంత హెవీగా, ఇంత హెవీ హెవీగా యూజ్ చేశారు అండ్ అలానే ఇంత కష్టపడ్డారు కాబట్టే ఇవన్నీ కూడా అంత వచ్చింది. ఇది ఫిల్మ్ లైటింగ్ అనమాట. సో ఎప్పుడైతే మన హీరో హీరోయిన్స్ కానీ ఫోకసింగ్ లైట్ అనుకోవచ్చు, నాకు తెలిసినంత వరకు మేబీ అంత నాలెడ్జ్ నాకైతే లేదు, ఇండస్ట్రీ లోపల ఫిలిం అంతా లేకపోవడం వల్ల. సో నేను చెప్తున్నాను ఫిలిం లైటింగ్ ఇదంతా. సో ఇది వీడియో అనలైజర్, ఇది వీడియో అనలైజర్ అనమాట, డిజిటల్ వీడియో అనలైజర్. మీరు జనరల్గా గమనిస్తే కనుక మనకి డీ షర్ట్స్లో కానీ నెక్స్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ సెట్లో కానీ యాంకర్ అక్కడ మాట్లాడుతుంటే ఇటువైపు డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ ముందు వీడియో డిజిటల్ అనలైజర్స్ పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. సో అదే అనమాట ఇది, అంటే ఎక్కడైనా ఫాల్ట్ జరుగుతుంది, ఎక్కడైనా మిస్లీనియస్ జరుగుతుంది, ఇవన్నీ చెక్ చేయడానికి డిజిటల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫిల్మ్ కోటింగ్ మిషన్ అనమాట. జనరల్గా మన మూవీస్కి వచ్చేసరికి చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, అవి గోల్పించడం కానీ చిన్నపిల్లలు ఏడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మూవీ అనగానే చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేది ఒక మూవీ అవుతుంది. సో అవన్నీ క్లియర్ చేసి మనకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతిది ఓన్లీ సీన్స్ వరకు మాత్రం కట్ చేసి వాయిస్ అనేది రిమైనింగ్ వాయిస్ అంతా కట్ చేసేది ఇదన్నమాట. సో చూడొచ్చు నెక్స్ట్ ఇవన్నీ కూడా దాందే ఫిల్మ్ విండో. సో మూవీ సౌండ్స్ కానీ నెక్స్ట్ లేకపోతే వేరే వేరే సౌండ్స్ ఎక్స్ట్రా సౌండ్స్ ఇవన్నీ కూడా కట్ చేసి వినిపిస్తుంది అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్ ఇది మనం జనరల్గా పాతకాలం సినిమాలు చూస్తే లేదా పాతకాలంలో ఫొటోస్ చూస్తే ఈ టైప్ ఆఫ్ అంటే రీల్స్ అంటారు, ఫిలిమ్స్ అంటారు మనకి పాతకాలం ఫొటోస్లోని చూస్తే మన నానమ్మలు అమ్మమ్మలు గట్ట ఫొటోస్ తీసుకునేది ఈ టైప్లోనే ఫిలిమ్స్లోనే ఉండేది. సో అప్పటి కాలంలో ఇలానే ఉండదు అనమాట. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏవైతే సౌండ్స్ కానీ లేదంటే వేస్ట్ మెటీరియల్స్ ఏమైనా మూవీస్లో ఉంటాయి, అంటే ఒక్కోసారి యాడ్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని, అవన్నీ కూడా డిలేట్ చేసి మనకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా మూవీ ఇవ్వడానికి ఇవన్నీ సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. ఫిలిం ప్రింటర్, ఫిల్మ్ క్లీనర్ ఇవన్నీ కూడా, అంటే ఒక మూవీ ఫుల్ ఫ్లెజ్డ్గా మూవీ రావాలి, మనకు ఒక ప్రేక్షకులకి ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఇవన్ మన వెనకాతలు ఇంత కష్టం ఉంటుందండి. ప్రొడక్షన్స్ వాళ్ళది కానీ నెక్స్ట్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంత కష్టపడితే కానీ మనకు ఒక మూవీ రాదు. మనదేముంది జనరల్గా చూసేస్తాం బాగుందో బాగలేదో జడ్జ్ చేసేస్తాం, కానీ ఇంత కష్టపడితే కానీ ఒక మూవీ మనకి రాదు. ఫిల్మ్ ప్రింటర్ అనమాట. సో ఇది ఏంటంటే మనకి ఒక మూవీ తీసిన తర్వాత అది ఎగ్జాక్ట్గా అంటే ఆ పొజిషన్ ప్రింట్ చేయడానికి కొన్ని ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట, అండ్ హై క్వాలిటీ ప్రింటర్ రిప్రొడక్షన్ అనమాట. సో ఇదంతా కూడా హై క్వాలిటీలో మనకి మూవీ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇది ఫిల్మ్ వ్యూవర్స్ అండ్ ఎడిటర్స్ అనమాట. మనకి ఎప్పుడైతే ఫిల్మ్స్ చూడడానికి ఎడిట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ. అండ్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా కోర్ట్ సీన్ అని చెప్పేసి, ఇదిగోండి కోర్ట్ సీన్, ఒకవేళ కోర్ట్ సీన్ అయినప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో వెనకున్న మిషన్ మాత్రం ఇది ఎడిట్ చేయడానికి యూస్ అవుతూ ఉంటుంది. చూసారా ఫిలిం ఎడిటింగ్ హిస్టరీ అంత కష్టం ఉందండి ఒక ఫిలిం వెనకాతల. అప్పటి కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ఒక సినిమా తీయాలంటే మాత్రం ఇంత కష్టపడాల్సి వచ్చేది. చూసారా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫిలిం ఎడిటింగ్, ఇవన్నీ కూడా ఫిలిం ఎడిటింగ్ మిషన్సే. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తే అంటే అంత కష్టమా ఒక మూవీ తీయడం అని నిజంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క మిషన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారనమాట, మనకు ఆల్రెడీ అక్కడ పేస్ట్ చేసి ఉంచారు. అండ్ డిజిటల్ మిక్సర్,
మనకి సౌండ్స్ కానీ నేను ఎడిటింగ్ అంటే మనకి జనరల్గా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా డిజిటల్ మిక్సర్స్లో ఏంటంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ మిక్స్ చేయడం గట్రా జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే కొలాబరేషన్ అవ్వడానికి కానీ నెక్స్ట్ ఏంటంటే ఒక సీన్ ఇప్పుడు 5G సీన్ జరిగిందంటే నెక్స్ట్ డే వెంటనే ఇంకొక సీన్ అటాచ్ చేయాల్సి వస్తుంది అలా అటాచ్ చేయకపోతే కనుక మిస్ ఎక్కడో మూవీ ఎక్కడో మిస్ అయిందే అన్నట్టుగా ఒక ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది సో అవేవి అవ్వకుండా ఇది యూజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇది ఆప్టికల్ సౌండ్ రికార్డర్ సో మన యొక్క సౌండ్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఇది కూడా ఆప్టికల్ సౌండ్ రికార్డర్ మనం మీకు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి రేడియో స్టేషన్స్లో కానీ ఐ మీన్ రేడియో మిక్సర్స్లో కానీ ఇవన్నీ కూడా సౌండ్ ఆపరేట్ చేస్తూ ఉంటారు అంటే అనవసరమైన సౌండ్స్ అని తగ్గించేసి ఓన్లీ మ్యూజిక్ సౌండ్ పెట్టేవన్నీ ఉంటాయి కదా సో అదనమాట ఆప్టికల్ సౌండ్ రికార్డర్ ఇవన్నీ ఆప్టికల్ రికార్డర్స్ అన్నమాట ఒక సినిమాకి ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా రికార్డర్సే సో ఫైనలీ మిక్సింగ్ సిస్టమ్ మీకు ఆల్రెడీ ఇందాక అక్కడ ఆప్టికల్ దీంట్లో చెప్పాను ఇదంతా మిక్సింగ్ సిస్టమ్ అన్నమాట ఇది ఫిల్మ్ రికార్డర్ ఒక మూవీని కంప్లీట్ చేయడానికి ఉపయోగించే మిషనే ఇది ఫిల్మ్ రికార్డర్ ఒక మూవీని రికార్డ్ చేసుకొని ఉంచుకునేదన్నమాట నెక్స్ట్ ఇది చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టి ఉంచారు ఆఫ్టర్ విఎక్స్ఏ యానిమేషన్ అండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత ఒక మూవీని రికార్డ్ చేసేదే ఇది ఇవన్నీ కూడా మనకి ఎలాగంటే ఒకటి సౌండ్ యూజ్ చేయడానికి ఒకటి ఎడిటింగ్ చేయడానికి ఒకటేమో మా ఎక్స్ట్రా సౌండ్స్ను డిలేట్ చేయడానికి ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి ఆఫ్టర్ ఇదంతా మూవీ అంతా వచ్చిన తర్వాత ఇది రికార్డ్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా సో ఆ మిషనే ఇదన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు విఎక్స్ఏ కావచ్చు నెక్స్ట్ యానిమేషన్ కావచ్చు నెక్స్ట్ 6K రిజల్యూషన్ ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫుల్ ఫ్లెజ్డ్ ఒక మూవీ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ మిషన్ ఉపయోగపడుతుంది ఇది ఫిల్మ్ రికార్డర్ ఇందులోనే మన ఫిల్మ్ అనేది రికార్డ్ అయి ఉంటుందన్నమాట నెక్స్ట్ డిజిటల్ సినిమా ప్రొజెక్టర్ అప్పటి కాలంలో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ప్రొజెక్టర్స్ అన్ని చిన్న చిన్నగా వచ్చేసాయి మన ఇంట్లో కూడా జనరల్గా సోఫాస్ వేసుకొని వైట్ వాల్ మీద చూసేస్తాం కానీ చూసారా అప్పటి కాలంలో సినిమా ప్రొజెక్టర్స్ అన్ని ఇలానే ఉండేవి ఇలా నెక్స్ట్ ఇలా ప్రతి ప్రొజెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉందన్నమాట ఒక హిస్టరీ ఉంది ఒక ప్రొజెక్టర్ వెనుక అంటే ఒక అది కనిపెట్టిన వ్యక్తి యొక్క కష్టం ఉంది అంత ఈజీ ఏం కాదండి నిజంగా మనం ప్రొజెక్టర్లో చూస్ చేసేస్తున్నాం కానీ సో ఇంతింత కష్టం ఉందన్నమాట నెక్స్ట్ ఇది మూవీ ప్రొజెక్టర్ ఇది కూడా ఒక మూవీ ప్రొజెక్టర్ అన్నమాట ఇది దీని గురించి మీకు నిజంగా చెప్పాలి ఇది ఫిల్మ్ ప్రొజెక్టర్ అప్పటి కాలంలో సినిమాలు అంటే ఒక 19 సెంచురీస్లో మూవీస్లో అన్ని ప్రొజెక్టర్స్ అని ఇలానే ఉండేవన్నమాట మన నాన్నమ్మలు తాతయ్యలు లేదా ముత్తాతలు ఇవన్నీ ఉంటారు కదా సో ఆ టైంలో ఈ మూవీస్ అనేవి కూడా ఇలానే ప్రొజెక్ట్ అయ్యేవి ఈ ఫిల్మ్ ప్రొజెక్టర్ ద్వారా ఫైనల్గా మనకి మూవీ మన చేతికి రావాలి అంటే కూడా ఇలా అవుట్లెట్ వస్తుంది ఇలా పోస్టర్ వస్తుంది అంటే ఒక సినిమా తీయాలి అంటే మాత్రం ఒక యూనిట్ ఎంత కష్టపడుతుంది ఒక యూనిట్ అంటే ఇంకెంతలా ఉంటుందో అని ఇలా పోస్టర్ చూస్తే వాళ్ళకి ఎంత ఆనందం అనిపిస్తుంది కదండి ఇంత పడిన కష్టం అంతా పోతుంది అంతలా అనిపిస్తుంది అన్నమాట ఇంకొక విషయం మీకు చూపించడం మానేశాను ఇంకొక విషయం మీకు చూపిస్తాను ఇది ఫిల్మ్ రీల్స్ అన్నమాట మనం ఏవైతే మూవీస్ ఉంటా అవన్నీ రికార్డ్ చేసి ప్లేస్ చేసేది ఇదే ఇంకా డీటెయిలింగ్గా చెప్పాలి అంటే మహానటి మూవీలో ఒక సీన్లోని రీల్స్ ఆపేశారు అని చెప్పేసి ఒక ఉంటుంది ఒక సీన్లో అది ఈ టైప్ ఆఫ్ రీల్సే మనకు ఉంటుంది అలాగే ఎన్టీఆర్ గారి కొత్త సినిమా అంటే ఒక సినిమా వచ్చింది కదా బయోడేట్ అంటే బయోగ్రఫీ సో ఆ రీల్స్లో కూడా ఒక వార్లో ఆపేశారు అని చెప్పి ఒక సీన్ అయితే ఉంటుంది అప్పుడు కూడా ఈ రీల్సే యూజ్ చేస్తారనమాట ఇక్కడ చూసుకోవచ్చు దేవి హిందీ ట్రైలర్ బి అని చెప్పి ఇక్కడ ఉంది డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ రీల్స్ అప్పట్లో యూజ్ చేసిన రీల్స్ ఇవన్నీ అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలబ్బా ఇవంతా చూపించింది ఒక ఎత్త అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫీస్టే పండగ మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను రండి చూపించాలా నేను దాచేద్దాం అనుకుంటున్నాను మరి బట్ ఎంత దాచినా ఇదైతే దాగదు హియర్ ఇట్ ఈస్ గోపాల గోపాల మూవీ బండ్ అన్నమాట ఇది ఎక్కడుందా అని అనుకుంటూ ఉంటారు ఇక్కడే ఉంది మన రామానాయుడు ఫిల్మ్ సిటీలోనే ఉంది అండ్ దీని నెంబర్ MH01BU111-2 మన గోపాల గోపాల మూవీలో ది ఫేమస్ అయిన బండి ఇదేనండి
మన పవన్ కళ్యాణ్ ఎక్కిన బండి, మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన బండి ఇది. అండ్ ఇక్కడ నెమలి పింఛం కూడా ఉంది. స్టార్టింగ్లో చూడండి, ఆయన మనకు ఆ సినిమాలో కృష్ణుడి కదా, చూడొచ్చు. ఇంకేం కావాలబ్బా చాలీ వీడియోకి. నెక్స్ట్ ఇంకొక విషయం మీకు చూపించడం మర్చిపోయాను, ఫిల్మ్ క్రేన్ అనమాట. అంటే లాంగ్ షార్ట్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడంటే డ్రోన్స్ వచ్చేసాయి, అప్పుడు కాలంలో అంటే లాంగ్ షార్ట్స్ కానీ జూమ్ అవుట్ చేయాలని ఇవన్నీ కూడా ఫిల్మ్ క్రేన్స్ అని ఉపయోగపడేవన్నమాట. సో చూసారు కదా వ్యూస్, ఇది ఒక సినిమా వెనకదలు ఉన్న కష్టం. ఒక మూవీ బయటికి రావాలి అన్నా ఒక మూవీ ప్రొడ్యూసర్స్ చేతిలో నుంచి చాలా కష్టపడాలన్నమాట. అంటే ఈజీగా మనం ఒక జడ్జ్ చేసేస్తాం, ఏ ఈ సినిమా బాగలేదురా, డబ్బులు వేస్ట్రా, అది ఇది అంటాం. కానీ ఒక సినిమా రావాలంటే ఇంత కష్టపడాలి, ఒక యూనిట్ యూనిట్ అంత కష్టపడితే కానీ ఈ ఒక సినిమా అనేది రాదనమాట. సో ఇది మనందరికీ తెలియాలని రామానాయుడు గారు ఒక మంచి మ్యూజియం కింద ప్లేస్ చేసి మనందరికీ చెప్పారు. సో మిగిలిన కూడా చూద్దాం రండి. సో ఈ ప్లేస్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నేనైతే ఒక సీన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది చేస్తే బాగుంటుంది బాగో తెలియదు, కానీ మా కెమెరా మీద తెగ నవ్వుతాడనమాట. సో ఒక పాప ఇలానే పరిగెట్టుకొని వచ్చి ఒక ఫ్రూటీని టప్పమని తొక్కుతుంది మా అని చెప్పి గుండెలు పట్టుకొని ఒక బంగారం వేసుకుని వెతి పడిపోతాడనమాట. మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది, విక్రమార్కుడు. సో ఆ సినిమా షూటింగ్ ఫస్ట్ ఆ పాప నడిచొచ్చే ప్లేస్ ఇదే అనమాట. సో చూసుకోవచ్చు, మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది నేను చెప్పిన తర్వాత. అండ్ ఇంకొక మంచి ప్లేస్ మీకు చూపించాలన్నమాట, ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఈ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? మనకి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, సోకల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఈ రామానాయుడు ఫిల్మ్ సిటీ బుక్ చేసుకుంటారో, సో వాళ్ళకి సపరేట్ సపరేట్ కాటేజెస్ అనమాట. సో దానికోసమే ఎవరిది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు నెంబర్స్ వేసేసి నెంబర్స్ కూడా వేసి ఉంచుతారనమాట. అలాగే కొన్ని కొన్ని సినిమాస్లోని నావీ కోటర్స్ అని చెప్పేసి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, సో వాటన్నిటికీ కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. బాగున్నాయి కదా, ఇలాంటి ఇల్లు మనకు కూడా ఉంటే బాగుంది కదా అబ్బా అనిపిస్తుంది నాకైతే. సో వెనక నా విజువల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ గోల్కొండ ఫోర్ట్కి వచ్చిందా వాణి అనిపిస్తుంది కదా. కాదండి, ఇది రామానాయుడు ఫిలిం సిటీలో రాక్ ఫోర్ట్ అనమాట. సేమ్ దానికి ఉన్న డూప్ లెక్కే ఉంటుంది. ఇంకా కిందకి వెళ్తే మనకి ఫుల్ విజువల్స్ కనిపిస్తాయి కానీ, బట్ ఇక్కడ చెట్లు అయితే మనకి అడ్డేసాయి కాబట్టి సో అక్కడి నుంచి మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ నుంచి అయితే మీకు అనిపిస్తుంది కదా. అండ్ చాలా సీరియల్స్లో కూడా ఇవి ఒక గార్డెనింగ్ ఏరియాలో కొన్ని షూట్ చేస్తూ ఉంటారనమాట, చూసుకోవచ్చు. సో ఈ ప్లేస్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే ఒక పక్క ఫోటో తీసుకోవాలనిపిస్తుంది, తర్వాత ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసి ఒక ఫోటో అయితే తీసుకుంటాను అనమాట. అండ్ మ్యాక్సిమం ఫోటోషూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. బాగుంది కదా, నాకు నచ్చింది, తీసుకుందాం మనం కూడా ఫోటో. పిల్లలు ఎవరైనా వస్తే కనుక వాళ్ళు కొంచెం మారం చేస్తూ ఉంటారు. సో అక్కడున్న పిల్లలు లాంటి వాళ్ళు కాదు, జనరల్గా చిన్నపిల్లలు వస్తే మాత్రం మారం ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ అనమాట, అది ప్లే ఏరియా. ఇక్కడ ఎవరిదో ఫేస్ ఉందే, ఇక్కడైతే ఎవరిదో ఫేస్ ఉందన్నమాట, చెప్పకూడదు, చెప్తాను తర్వాత. అండ్ ఇది ఇప్పుడైతే ఇలా ఉంది కానీ మూవీ షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రం మొత్తం డెకరేషన్ చేసి ఒక ప్రిన్సెస్ ఎంట్రీ టైప్లో ఇవన్నీ కూడా షూట్ చేస్తూ ఉంటారన్నమాట ఇదంతా. నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్దాం రండి. దూరం నుంచి లొకేషన్ చూస్తే ఎంత బాగుంది కదా, పైకి వెళ్ళినా కూడా అంతే బాగుంటుంది. ఆల్రెడీ అక్కడ చూసుకోవచ్చు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది నడుస్తుంది. అండ్ అక్కడ ఉంది కదా ఆ లాస్ట్లోది, అది మూవీ షూట్స్కి వచ్చేటప్పటికి మొత్తం హీరో హీరోయిన్స్ కేక్ కట్ చేపించరు, మొత్తం అక్కడ బీచ్ వ్యూ చూపిస్తూ కేక్ కట్ చేపిస్తారు కదా, అది ఆ సెట్టే. సో పైకి ఎక్కితే మనకు కనిపిస్తుంది ఈజీగా బీచ్ అనేది ఎలా ఉందో మొత్తం అక్కడ చూపించి ఎలా ఉంటుంది విజువల్స్ అన్నీ చూపిస్తారండి. సో అదే అనమాట మీకు చూపించాను కదా, అదే ప్లేస్. సో లాంగ్ నుంచి మీకు చూస్తే బీచ్ కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి మన హీరో హీరోయిన్స్ కేక్ కట్ చేపిస్తారనమాట. అది మొత్తం గ్లాస్తో కవర్ అయిపోతుంది, ఆ వెనకతలు ఉన్నది మొత్తం గ్లాస్తో కవర్ అయిపోయి అక్కడి నుంచి మనకి కేక్ కటింగ్స్ అనేవి సర్ప్రైజ్ పార్టీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇంత ఒకటి చెప్పనేది గెస్ట్ చేస్తే మీకు చెప్తానని చెప్పేసి ఈ ప్లేస్ అబ్బా, ఈ ప్లేస్ని చూసి చాలామంది పెళ్ళి మీద ఇమాజినేషన్ చాలా పెంచేసుకున్నారు, చేసుకుంటే ఇలాంటి ప్లేస్లోనే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మూవీ గెస్ అయిందా? ఐ థింక్ గెస్ అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ లొకేషన్ అప్పుడు అంతలాగా ఇచ్చేసారనమాట. ఇది ఎక్కడో కాదు, మన వరుడు మూవీ, వరుడు మూవీలో ఎక్కడైతే మన హీరోయిన్ని ఎత్తుకెళ్ళిపోతాడో విల్లను, సో అదే షూట్ అనమాట, పెళ్లి సీన్ అనమాట ఇది. గెస్ చేశారు అసలు ఎవరైనా, హట్టు కూలిపోద్ది కదా, అది ఈ ఇక్కడే జరిగింది, ఆ మూవీ ఇక్కడే జరిగిందనమాట.
ఏంటండి అప్పుడు మనకు ఆ మూవీలో చుట్టూ చెట్లు మొత్తం గ్రీనరీతో ఫిక్స్ అయిపోయి మొత్తం చాలా బాగుండేది. సో ఒరిజినల్గా షూట్ జరిగింది అయితే ఇక్కడే. సో రామానాయుడు గారికి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే వచ్చిన ప్రతిసారి ఇక్కడే కూర్చొని ఖచ్చితంగా ఒక రోజంతా స్పెండ్ చేసే వెళ్ళేవారనమాట. అంత ఇష్టం ఈ ప్లేస్ అంటే. రీసెంట్గా మన రామోజీ గారు ఆయన కూడా చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే. రీసెంట్గా ఆయన కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఒక రోజంతా ఇక్కడే కూర్చున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చిందనమాట. అంత ఇష్టం అనమాట. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికైతే ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. దట్టు మన రామానాయుడు గారికి మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి సినిమాలు అంటే ఎంత మక్కువో. ఆల్రెడీ మనకు డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు, మనం సినిమా చేయాలి, ఈ ప్లేస్లో చాలా షూటింగ్స్ జరగాలి అని చెప్పేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఈ సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆయనకు నచ్చిన ఈ ప్లేస్ మనం కూడా ఒకసారి చూద్దాం రండి. మొత్తం బీచ్ వావ్. ఇక్కడైతే నిజంగా ఎందుకు ఆయనకి నచ్చింది నాకైతే పెద్దమైంది అనమాట. ఇక్కడే కూర్చొని అలా వండిపోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇందాక ఒకసారి గ్లాస్ హౌస్ క్లియర్గా చూపించలేదు కదా, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది చూడండి. అదే గ్లాస్ హౌస్. అది రామానాయుడు స్టూడియోస్ ఎండ్ స్టార్టింగ్ అనమాట. సో అలా స్టార్టింగ్ రావగానే స్టార్టింగ్ మనకి మెడికల్ షాప్స్ ఉంటాయి. సో మూవీస్లో మనకు కనిపించే మెడికల్ షాప్స్ అవే. దాని పక్కనేది హాస్పిటల్ అనమాట. అవే మనకి మెడికల్ షాప్స్, మూవీస్లో చూపించే మెడికల్ షాప్స్ అవే. అండ్ ఇది మనకి హాస్పిటల్ అనమాట. జనరల్గా చూడడానికైతే ఇలా ఉంది, కానీ వన్స్ ఒక కాల్ షీట్ ఉంది లేదంటే ఒక మూవీ ఒప్పుకున్నారు ఇది రెడీ అవ్వాలి అంటే మాత్రం కొత్త పెళ్ళికూతురుని ఎలా అయితే రెడీ చేస్తారో అలా రెడీ చేస్తారనమాట ఈ హాస్పిటల్స్ని. ఏ మూవీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దీని యొక్క రూపురేఖలు మార్చేది మాత్రం ఒక కాల్ షీట్ మాత్రమే. సో ఇదన్నమాట. ఇంకా లోపలున్నారండి. ఇన్ని షూట్స్ అయ్యాయి కదా, ఒక్కటి మాత్రం మిస్ అయిపోతున్నారు. మా హర్రర్ లవ్వర్స్కి, హర్రర్ మూవీ లవ్వర్స్కి షూట్స్ లేవావా అని అంటే ఉన్నాయి. అది కూడా ఉంది రండి, ఇంకెందుకు చూద్దాం. ఇదే అనమాట. రీసెంట్గా ఒక మూవీ కూడా ఇక్కడ షూట్ అయ్యింది. సో అది మనకి ఇంతవరకు తెలియదు అనమాట. అది రిలీజ్ అయితే కానీ మనం చెప్పకూడదు. ఆ మూవీ షూట్ కూడా ఇక్కడే జరిగింది. జనరల్గా హారర్ మూవీస్ షూట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అనమాట. రాజుగారి గది 2 నెక్స్ట్ ఈ షూట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ చూడొచ్చు చెట్లు కానీ అండ్ కిందన అంటే లొకేషన్స్కి సరిపోయేటట్టుగా, సీన్స్కి సరిపోయేటట్టుగా చేయాలి అంటే మాత్రం ఇదే అనమాట. సో లోపలికైతే చూద్దాం రండి. సో లోపలికి వెళ్తే విజువల్స్ ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట మనకి హర్రర్ మూవీ సెట్స్ అంతా ఇలానే ఉంటాయి. మనకి మాత్రం బయట సినిమాల్లో చూస్తే ఎలా అనిపిస్తుంది, గుండె లబ్డబ్ 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 కొట్టేసుకుంటుంది అనమాట. నాకు జనరల్గా అక్కడికి వెళ్ళడానికంటే ఇది హారర్ షూట్ అని తెలియగానే నాకైతే చాలా భయం వేసింది. మీకు మూవీలో చూడగానే ఎలా అనిపించింది, నాకు లైవ్లో చూడడానికి కూడా అంతే భయం వేసింది అనమాట. అంటే ఇప్పుడు కొంచెం టైం అంటే లైటింగ్ ఉంది కాబట్టి పర్లేదు, కొంచెం లైట్ తగ్గిన తర్వాత వస్తే మాత్రం పక్క. మనకి ఇంత మంచి స్టూడియో ఇచ్చారు, మంచి జ్ఞాపకాలు, మంచి సినిమాలు తీసుకునే లొకేషన్ ఇచ్చారు, ఆయనకంటూ ఒక జ్ఞాపకార్థం ఉండాలి కదా. సో డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడే ఉంది మన స్టూడియోస్లో, అంటే రామానాయుడు స్టూడియోస్లోనే ఉంది. లోపలికి వెళ్దాం. ఆయన ఫోటో ఎగ్జిబిషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. లోపల చూద్దాం రండి. కమాన్, చూసారా? సో ప్రతి మూవీ రామానాయుడు గారు విత్ మహేష్ బాబు, రవితేజ, బ్రహ్మానందం గారు, నెక్స్ట్ చార్మీ. అండ్ మీకు ఒక మంచి ఫోటో చూపిస్తాను అనమాట. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఫోటో, అంటే రామానాయుడు గారి ఫ్యామిలీ ఫోటో అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ ఉంది మిడిల్ ఆఫ్ ది ఎగ్జిబిషన్లో అనమాట. ఇదే మన రామానాయుడు గారి ఫోటో ఫ్రేమ్ అనమాట, ఫుల్ ఫ్యామిలీ ఫ్రేమ్. అంటే సినీ అసోసియేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫొటోస్ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆయనతో ఫొటోస్ తీసుకున్న వాళ్ళు మాత్రం అఫ్కోర్స్ ఆయనతో ఫోటోని తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరి ఫోటో కూడా ఆనాటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ మనకి ఇప్పుడు మరుపురాని జ్ఞాపకాలు అవన్నీ కూడా ఒకసారి ఇక్కడికి వస్తే మాత్రం అందరినీ నెమరు వేసుకున్నట్టే ఉంటుంది. ఆయనకు వచ్చిన అవార్డ్స్ చూసుకొచ్చి మనకు దృశ్యం కూడా ఒక అవార్డ్ వచ్చింది 50 డేస్ ఫంక్షన్, అంటే వెంకటేష్ గారిది. చాలా 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 అవార్డ్స్ వచ్చాయి లక్ష్మీ మూవీకి, నెక్స్ట్ బాబు బంగారం మూవీకి 50 డేస్ ఫంక్షన్ అనమాట. మనం పైన ఫొటోస్ చూసుకుంటే ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేశారా, అప్పటి ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. అప్పటి హీరోయిన్స్ శ్రీదేవి గారు అక్కడ చూసుకుంటే
శ్రీదేవి గారు అక్కడే ఉన్నారు, రామానాయుడు గారు, శ్రీదేవి గారు. నెక్స్ట్ కింద ఫొటోస్లో చూసుకున్నా అండ్ ఈయన అక్కడ చిరంజీవి గారు, సుబ్బయ్య గారు, సావిత్రి గారు అందరూ కూడా ఈ ఫోటో ఫ్రేమ్స్ అంటే అలనాటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఈ తరం వారు ఎవరైనా చూడలేదు అనుకుంటే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఫేజ్గా కంప్లీట్ చేసేసుకుంటారు మీ యొక్క వ్యూని. అంటే అప్పట్లో హీరోయిన్స్ ఇంత అందంగా ఉండేవారా, అప్పట్లో హీరోస్ ఇంత అందంగా ఉండేవారు, ఇంత హ్యాండ్సమ్గా ఉండేవారని మాత్రం ఇప్పుడున్న జనరేషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు. సో అటువైపు మనం ఎగ్జిబిషన్ చూసాం కదా, ఇటువైపు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకుంటే రామానాయుడు గారు, శ్రీదేవి గారు అండ్ బోని కపూర్. సో కింద ది ఫేమస్ ఫోటో మన అమ్మాయిల మన్మధుడు మన నాగార్జున విత్ అఖిల్ అన్నమాట. కింద చూసుకుంటే మన బాలకృష్ణ గారు అండ్ పక్కన అర్జున్ గారు. నెక్స్ట్ మీకు అక్కడ ఫోటో కనిపిస్తుందా మీకు? ఆయన ఎవరనుకుంటున్నారు గెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు పట్టుకుంటే పట్టుచీరని క్విజులను పెట్టలేను కానీ, సో ఆయన మన చిన్నప్పుడు రానా గారు అనమాట. సో రామానాయుడు గారు, రానా గారు. కింద చూసుకుంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అండ్ నాగబాబు గారు, రామానాయుడు గారు. అండ్ పైన ఒక తరాన్ని ఒక ఊపు ఊపేసిన మంచి నటులు అనమాట, కృష్ణ గారు అలాగే మన నాగేశ్వరరావు గారు, అలాగే రామానాయుడు గారు. సో ముగ్గురు కలిసి ఒక ఫ్రేమ్లో చూస్తే ఏముందబ్బా, భలే ఉంది కదా. అండ్ ఇక్కడ మూడు తరాలు ఇక్కడే ఉన్నారన్నమాట. ఈ ఫోటో చూస్తే చాలు కదా, రామానాయుడు ఫిలిం సిటీకి ఒక అందం వచ్చేసింది అనిపించేసింది. సో అంత అద్భుతంగా ఉంది. కింద సినిమాలు చూసుకుంటే మనకి గోపాల మూవీ ఇక్కడే. నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అండ్ పైన శ్రీదేవి గారు, వెంకటేష్ గారు, అదొక ఫిల్మ్ అన్నమాట. అండ్ డిఫరెంట్ కట్స్ అక్కడ చూసుకుంటే మన పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నారు అక్కడే. రీసెంట్గా మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్న మహాసముద్రం సినిమా చూసారు కదా మీరు. సో ఆ హీరోయిన్ ఇల్లు ఇదే అన్నమాట, దీన్ని డమ్మీ హౌస్ అని కూడా అంటారు. సో అక్కడ షూట్ అంతా ఇదే జరిగింది, మన హీరోయిన్ వాళ్ళ హౌస్ అయితే ఇదే అన్నమాట. మనమైతే గెస్ట్ చేయడానికి చాలా, అంటే సినిమా వైజాగ్లో జరిగిందని ఒక ఐడియా అయితే ఉంది కానీ ఇదే ఆ లొకేషన్ అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్, అంటే మనకు ఐడియా రాలేదన్నమాట. సో అది ఇదే అండ్ దేర్ ఇట్ ఈస్. సో రామానాయుడికి స్టూడియోస్కి ఒక అందం తెచ్చే ప్యాలెస్ ఇదే అన్నమాట. జనరల్గా ఇవన్నీ కూడా బెంగాలీ మూవీస్లో జరుగుతూ ఉంటాయి ఫోటోషూట్స్ అన్నీ. అండ్ అక్కడ కూడా చూసుకుంటే మనకి అదొక సెట్ అన్నమాట. గోపాల మూవీ ఐడియా ఉందా మీకు? ఆ మూవీ సెట్ అక్కడే జరిగింది. సో ఆ మూవీలో హౌస్ అంతా అదే అన్నమాట. సో ఇదండి మంచిగా ఒక రామానాయుడు ఫిలిం సిటీకి వచ్చి ఇన్ని మంచి సినిమాలు గుర్తు చేసుకుంటున్నాం, మంచి మంచి సినిమాలన్నీ కూడా నెమరు వేసుకుంటున్నాం. ఇంత మంచి సినిమాలు జరిగాయా, నిజంగానే మనం ఇవన్నీ చూసామా అని ఒక డౌట్ అయితే వచ్చింది కదా, నాకైతే చాలా డౌట్ వచ్చిందన్నమాట. సో మీరైతే ఎంజాయ్ చేశారో నేనైతే అనుకుంటున్నాను. ఒక్క రామానాయుడు ఫిలిం సిటీ చూస్తే ఇన్ని సినిమాలు చూసామన్న జ్ఞాపకార్థం మనం అందరూ ఫీల్ చేసుకున్నాం కదా. సో ఒక్కసారి రామానాయుడు గారి జ్ఞాపకార్థం, ఒకసారి ఆయన ఆత్మకి శాంతించాలని, అలాగే మంచి మూవీస్ ఇంకా మంచి మంచి ఈ సెట్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే కోరుకునేంత ఇది కాదు కానీ ఒక హ్యాపీనెస్ అనమాట. మన వైజాగ్లో మంచి మంచి మూవీస్, ఇన్ని మంచి సినిమాలు జరిగాయంటే ఎవరికి నచ్చ చెప్పండి, నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నమాట. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే బాయ్ బాయ్.